మరి ఆ మధ్యన ఇది నేను ఈ మాట అంటున్నాను, తిట్టుకున్నారు నన్ను ఎవరన్నా? నేనేదో హాస్యానికి లేదా చాలా సీరియస్ సంభాషణ జరిగినాయి ఇప్పటిదాకా, అందుకోసం చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆ మధ్యన ఒక ఫ్రెండ్ అడిగినాడు నన్ను, ఎవరు పడితే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, నాలుగు డబ్బులు రియల్ ఎస్టేట్లో సంపాదించంగానే నేను కూడా అర్జెంటుగా నాయకుడు అయిపోవాలని చెప్పి చాలామంది బయలుదేరుతున్నారు. ప్రజలకి సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్నా లేకపోయినా, ప్రజాసేవ పట్ల అభిరుచి ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు నేమ్ కార్డ్ కావాలి కాబట్టి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఒక మిత్రుడు, ఒక నాకుండే చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్లో ఒక ఆయన అన్నాడు. అంటే నేను ఆయనకి చెప్పింది ఏంటంటే, బ్రదర్ ఇప్పుడు మీరు తెల్లారి లేచి పేపర్ తీస్తే మీకు ఐదు రంగాలకు సంబంధించిన ప్రముఖులు ప్రతిరోజు కనబడతారు, రిపీటెడ్గా కనబడతారు. ఏంటి ఆ ఐదు రంగాలు అంటే, లాస్ట్ పేజ్ చూస్తే మీకు స్పోర్ట్స్ స్టార్లు కనబడతారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు లాస్ట్ పేజ్లో కనబడతారు. దానికంటే కొద్దిగా ఒక ముందు పేజ్కి పోతే సినిమా యాక్టర్లు అందరూ కనబడతారు. అందులో మళ్ళీ వాళ్ళు రకరకాల సినిమా యాక్టర్లు, బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు కనబడతారు. ఇంకొక పేజీ ముందుకు వస్తే బిజినెస్ లీడర్స్ కనబడతారు, మొత్తం రకరకాల బిజినెస్ లీడర్స్, ఓ కృష్ణ ఎల్లా అంటే ఇంకోరంటే ఇంకోరంటే వాళ్ళు కనబడతారు. దానికంటే ఒక పేజీ ముందుకు వస్తే మీకు దేశంలో ఉండే రకరకాల నేరాల్లో ఉండే క్రిమినల్స్ వాళ్ళు కనబడతారు. ఇంకొక పేజీ ముందుకు వస్తే ఎవరు కనబడతారంటే రాజకీయ నాయకులు కనబడతారు. ఈ ఐదుగురు ఖచ్చితంగా ఈ ఐదు రంగాలకు సంబంధించిన వాళ్ళు. ప్రతిరోజు పేపర్లో ఉండే ఫోటోలు ఎవరి అంటే పొలిటీషియన్లు, స్పోర్ట్స్ స్టార్సు, మూవీ స్టార్సు, బిజినెస్ మెన్, తర్వాత అక్కడక్కడ పెద్ద పెద్ద నేరాలు చేసిన క్రిమినల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు. సరే, ఈ మధ్యన కొన్ని అంతరాలు కూడా చెదిరిపోతున్నాయి కాబట్టి నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ పాయింట్ ఏంటంటే, ఎందుకు రాజకీయాల్లోకి రావడం కానీ ఎందుకు రికగ్నిషన్ కోసం తహతహలాడతాం మనందరం మనుషులుగా అంటే, ఈ ఐదు కూడా స్వాభావికంగా పత్రికలు చూసే కోణం అనండి, పత్రికా యాజమాన్యాలు చూసే కోణం అనండి, లేదా పత్రికలు చదివే మరి రీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన ధోరణి అనండి, ఈ ఐదుగురినే కోరుకుంటున్నారు కాబట్టి మేబీ సంపాదకులు అవే వేస్తున్నారేమో. వీళ్ళు ఐదుగురిని చూడాలని, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రంగంలో ఏం జరుగుతుందని చూడడానికి వేస్తున్నారో తెలియదు. మధ్యలో ఒక ఎడిట్ పేజ్ ఉంటుంది, అందులో మన ఇష్టం ఉన్నది మనం రాసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాసుకోవచ్చు, మన మన అభిప్రాయాల్ని మనం ఎట అంటే అట చెప్పుకోవచ్చు. అది ఆయా పత్రిక దాని యాజమాన్యం బట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. నేను మా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎందుకు వస్తున్నారు అందరూ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే, స్పోర్ట్స్ స్టార్ కావాలంటే టాలెంట్ కావాలా, విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సినిమా స్టార్ కావాలంటే లుక్స్ కావాలా, ఎంతో కొంత టాలెంట్ కావాలా, అది కూడా కష్టమే. బిజినెస్ మ్యాన్ కావాలంటే డబ్బు కావాలా, డబ్బుతో పాటు లక్ కావాలా. క్రిమినల్ కావాలంటే కూడా దానికి కూడా టాలెంట్ కావాలి, అది కూడా ఈజీ ఏం కాదు అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు. ఇక ఏ టాలెంటు అవసరం లేని ఉద్యోగం ఏదన్నా ఉందా భారతదేశంలో ప్రస్తుతం అంటే, మాది మాత్రమే ఉంది, రాజకీయం మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అయిపోదామని బయలుదేరుతున్నారు, మీరు ఇంకోటి అనుకోకండి. కానీ ఇందులో కూడా ఇప్పుడే మా చక్రపాణి గారు చెప్పినట్టు రకరకాలుగా రావచ్చు. నేను కేసీఆర్ గారి కొడుకుగానే రావచ్చు, ఇంకొకరు డబ్బులున్నాయి కాబట్టి రావచ్చు, ఇంకోరు ఇంకో రకంగా రావచ్చు, ఇంకోరు ఇంకో రకంగా రావచ్చు. రావడానికి ఒక మాధ్యమంగా, ఒక సాధనంగా, ఒక ఎంట్రీ పాస్లా మీరు ఎవరు అనేది ఉపయోగపడుతుంది. మీరు ఎవరు, ఫలానా వారి కొడుక కూతుర, లేకపోతే ఒక బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించి వచ్చారా, లేదా ఒక మంచి పేరు సంపాదించుకొని వచ్చారా, ఎంట్రీ పాస్ కింద ఉపయోగపడుతుంది మొదటి ఎన్నిక కాడికి. ఆ తర్వాత మాత్రం మీకు అది ఉపయోగపడదు, ఇట్స్ వన్ టైం కార్డ్, అది ఒకసారి మాత్రమే వాడుకునే కార్డు. ఆ తర్వాత రెండోసారి ఉపయోగపడదు. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా మీ పాటికి మీ మనసులో మీరు చాలా పెద్ద నాయకుడిని ఊహించుకున్నా ఉపయోగపడదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చూసినాం, ఇందిరాగాంధీ గారిని కూడా ప్రజలు ఓడించారు, ఎన్టీ రామారావు గారిని ఓడించారు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మేము ఎవరం కూడా కాదు పాపులారిటీలో. కాబట్టి కేవలం ఎంట్రీ పాస్గా మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఇప్పుడు నేను చెప్పిన అన్నీ. ఆ తర్వాత మాత్రం మన సమర్థత, మనకు పని వస్తుందా రాదా, అసలు మనం పనికి వస్తామో రామో ప్రజలకి, దీన్ని బట్టే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇంకో రకంగా మాత్రం ఆలోచించరు. కాబట్టి తెల్లారు లేస్తే వారసత్వ రాజకీయం అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే, మాకుండే బాధలు మాకుంటాయి, కాకపోతే కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే. వారసత్వం అనేది ఎంట్రీ పాస్ తప్ప ఆ తర్వాత మాత్రం ఉపయోగపడదు. ఇప్పుడు నేను నాలుగు ఎలక్షన్లు కొట్లాడి నాలుగు ఎలక్షన్లు గెలిచాను సిరిసిల్లలో. మొదటి ఎన్నికల్లో నేను సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు 170 కోట్లతో గెలిచిన, తర్వాత 54,000 ఓట్లతో గెలిచాను, ఆ తర్వాత 68,000 ఓట్లతో గెలిచాను, మొన్నటి ఎన్నికల్లో 89,000 ఓట్లతో గెలిచాను. అంటే నేను పనికిరాను అని సిరిసిల్ల ప్రజలు అనుకుంటే నన్ను వరుసగా గెలిపించరు, నా మెజారిటీ పెరగదు కదా.
పనికిరారు అనుకుంటే ఈ దేశంలో గొప్ప గొప్ప మహామహులు అనుకున్న వాళ్ళనే చెత్తబుట్టలో పాడేసే చైతన్యం ఈ దేశంలో ప్రజలకు ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే మీ అందరితో కూడా, ఆల్దో పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ మీడియా పర్స్పెక్టివ్లో చాలా గ్లామరస్గా అనిపించినా, మాకుండే బాధలు మాకుండే కష్టాలు మాకుంటాయి, సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి అన్నట్టు ఎవరి కష్టాలు వారివి. అయినప్పటికీ మరి ఈరోజు గంటా చక్రపాణి గారు, అల్లనారాయణ గారు, సీతారామారావు గారు తెలంగాణ ఉద్యమంలో పత్రికా మాధ్యమాల పత్రిక ప్రసార సాధనాల పాత్ర, ప్రస్తుతం తెలంగాణలో నెలకొని ఉన్న పరిస్థితులు అని చెప్పి వారు అడిగారు. ఈరోజు ఈ రెండు రోజుల ఈ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. తెలంగాణలో ఇప్పుడు వెంకటనారాయణ గారు అన్నారు, నేను గతంలోకి తొంగి చూస్తే మరి ఇక్కడ మీడియా ఏంటనే నేను గొప్పగా గుర్తించలేకపోయాను అన్నారు. సార్, మీడియా కంటే కూడా ఎక్కువగా నన్ను అడిగితే, మీడియా యాజమాన్యం కంటే కూడా, పత్రిక యాజమాన్యం కంటే కూడా మీడియాలో పనిచేసిన కలం వీరులు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, వారి పోరాట స్ఫూర్తి తెలంగాణలో మొదటి నుంచి కూడా చాలా గొప్పది సార్. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో అగ్రగణ్యుడు ఆనాటి మరి కలం వీరుల్లో, జర్నలిస్టుల్లో షోయబుల్లా ఖాన్ గారు. షోయబుల్లా ఖాన్ ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహం ఉంది, వారిని గుర్తుంచుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతోమంది జంకిన నాడు కూడా ఆయన జంకకుండా ఒక నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా చాలామందిలో మరి ఉత్సాహాన్ని నింపినవాడు. అదే మాదిరిగా తర్వాత 50స్లో గోల్కొండ పత్రిక నడుపుతూ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాటి తొలిదశ తెలంగాణ ఉద్యమానికి, ఆ తర్వాత తర్వాత వచ్చిన క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులకు కూడా అండగా నిలబడుతూ, సరే పత్రిక సర్క్యులేషన్ ఎంత, ఎంతమందికి చేరింది, ఎంతమందికి చేరలేదన్నది పక్కకు పెడితే, ఆనాడు ఒక ఆ ధీరోదాత్తమైన నిర్ణయం తీసుకొని నేను ఉన్నాను అనే ఒక విశ్వాసాన్ని నింపడంలోనే నాకు తెలిసినంతవరకు సగం విజయం దాగింది. నేనున్నాను, మేము ఉన్నాము, మేము కూడా మీతో ఉన్నాము అనే ఒక సాలిడారిటీ, ఒక మారల్ కరేజ్ ఏదైతే వస్తుందో, దానివల్ల నైతిక స్థైర్యం ఏదైతే పెరుగుతుందో, దానివల్ల సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప జర్నలిస్టుల వల్ల కూడా చాలా తెలంగాణ సమాజానికి లాభం జరిగింది. తదనంతరం మీరు గమనిస్తే 2001లో కేసీఆర్ గారి సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భవించి తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో కూడా మీరు చూసినట్టయితే, నిజం చెప్పాలంటే యాజమాన్యాలు చాలా వరకు మాకు వ్యతిరేకంగా ఉండేది. ఆనాడు 2001 నుంచి మొదలుపెట్టి 2014 వరకు కూడా చాలా పత్రికల యాజమాన్యాలు దేవర్ అగెన్స్ట్, క్లియర్లీ అగెన్స్ట్. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి పార్టీ పెట్టినాడు, ఇవేవి కూడా లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ఈరోజు చాలామంది చాలా మాట్లాడతారు కేసీఆర్ గారిని తూర్పారబడుతూ, తెల్లారి లేస్తే ఇంకో పని లేదన్నట్టు వ్యక్తిగత దూషణలు చేస్తూ, జర్నలిజం ముసుగులో కూడా రకరకాల బూతులు తిడుతూ చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.